హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు బెంగళూరు హైవేలో ఉన్న కొత్తూరు లొకేషన్కి నియర్ బైగా మనకు కొత్తూరు నుంచి టువర్డ్స్ జేపీ దర్గా వెళ్ళే ప్రపోజ్డ్ 100 feet రోడ్కి ఆనుకొని మెయిన్ రోడ్కి మనకు నియర్ బై విలేజ్ కనెక్టివిటీ తోటి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టువర్డ్స్ జేపీ దర్గా వెళ్ళే రోడ్ అండి. మనకు విలేజ్ నేమ్ అయితే ఇన్ముల్ నర్వా. దీని తర్వాతనే మనకు జేపీ దర్గా వస్తుంది. అండ్ కొత్తూరు నుంచి మన వెంచర్ అనేది 5 kilometers డిస్టెన్స్ అండి. బట్ జేపీ దర్గా అనేది చాలా ఫేమస్. ఈ నియర్ బై లొకేషన్స్లో ఎవరైతే ఫ్రీక్వెంట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారో, ట్రావెల్ చేస్తున్న వాళ్ళందరికీ జేపీ దర్గా అంటే ఎవరైనా ఈజీగా ఫైండ్అవుట్ చేస్తారు. మనకు ఈ మెయిన్ రోడ్కే వెంచర్ ఉందండి. మనకు నియర్ బై ఎంప్లాయ్మెంట్ అనేది చాలా కంపెనీస్ ఎస్టాబ్లిష్ ఆల్రెడీ అయ్యి రన్ అవుతున్నాయి కాబట్టి రెసిడెన్షియల్గా ఫ్యూచర్ డెవలప్మెంట్కి ఇందులో ప్లాటింగ్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందండి. మన వెంచర్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ రోడ్ కనెక్టివిటీ, మన 100 feet రోడ్కి సంబంధించి సెట్ బ్యాక్ వదిలి మనకు వెంచర్ అనేది హెచ్ఎండిఏ అప్రూవల్తోటి 7 acres ఈ ప్లాటింగ్ డెవలప్మెంట్ చేసి మనకు సేల్కి అవైలబుల్ పెట్టారండి. అండ్ అమ్యూనిటీస్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం కంప్లీట్గా గైడ్లైన్స్ అనేది ఫాలో అయ్యారు. అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ పైప్ లైన్స్ అండ్ బ్లాక్టాప్ రోడ్స్, పార్క్, సోషల్ ఇన్ఫ్రాకి స్పేస్ అన్నీ మనకు అలాట్మెంట్ చేశారండి. అండ్ లొకేషన్ హైలైట్ వైజ్గా చూస్తే మీకు ఎంట్రన్స్లో ఆర్చ్ కన్స్ట్రక్షన్ అనేది ఒకటి పెండింగ్ ఉంది, అది కంప్లీట్ అవుతుంది. వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి ఇది పార్క్ ఏరియా టోటల్. ఈ టోటల్ పార్క్ ఏరియా అండి. మనకు సైక్లింగ్ ట్రాక్ కూడా ఇచ్చారు. నేను ఆల్రెడీ లేఅవుట్ చూస్తూ మాట్లాడుతున్నాను. మనకు పార్క్ ఏరియా అనేది 2052 స్క్వేర్ మీటర్స్ ఇచ్చారండి ఏరియా అనేది. దాని పక్కన ఉన్న ఏరియా అనేది సోషల్ ఇన్ఫ్రాకి యూజ్ చేస్తున్నారు. దానికి అలాట్మెంట్ చేసిన స్పేస్ అనేది 685 square meters అండి. ఇదంతా ప్లాటింగ్ సంబంధించిన మిడ్ రోడ్డు. మనకు మెయిన్ రోడ్ అయితే 40 feet రోడ్ ఇచ్చారు. సబ్ రోడ్స్ అని 33 feet రోడ్ ఇచ్చారండి. మీ టోటల్ వెంచర్ చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మన కొత్తూరు లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు టువర్డ్స్ జేపీ దర్గా అండ్ ఇది 100 feet రోడ్ కనెక్ట్ అవ్వడం అనేది మెయిన్ అడ్వాంటేజ్. పైగా ఒక పెద్ద విలేజ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ వెంచర్ లొకేట్ అయ్యింది. పైగా రెసిడెన్షియల్గా విలేజ్ ఈ ఏరియాలో కంపెనీస్లో ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి, రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి వెంచర్స్లో తొందరగా రెసిడెన్షియల్ డెవలప్ అవుతుంది. అండ్ రెసిడెన్స్ అనేది తొందరగా వస్తారు, అప్రిషియేషన్ వాల్యూ కూడా ఫాస్ట్గా వస్తుంది. అండ్ మీకు గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది చూపిస్తున్నాను, ప్లాటింగ్ సైజు ఎలా ఉందని చెప్పి. ప్రజెంట్ మార్టిగేజ్లో ఉన్న ప్లాట్స్ పక్కన పెడితే మిగతా ప్లాట్స్ అనేటివి 77 ఉన్నాయండి. అందులో మనకు ఒక 50 మాత్రం అవైలబుల్ ఉన్నాయి, 20 సోల్డ్ అయ్యాయి. జస్ట్ 1 month బ్యాకే మనకు మార్కెట్ ఓపెన్ చేశారు ఈ వెంచర్లో సేల్స్ అనేటివి. ఇది మిడిల్ అండి, ఎగ్జాక్ట్ వెంచర్ మధ్యలో ఉన్నాము. మీకు అమ్యూనిటీస్ అనేటివి కొంచెం ఇంకా దగ్గర నుంచి చూపించడానికి మీకు గ్రౌండ్ లెవెల్లో చూపిస్తున్నాను. ఇది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు. సెక్యూరిటీ వాళ్ళని కూడా ఆల్రెడీ ఇప్పటి నుంచే అలాట్మెంట్ చేసి వాళ్ళ స్టేయింగ్ అనేది ఇక్కడనే అరేంజ్ చేశారు. మీకు రోడ్స్ కూడా చూపిస్తున్నాను. డెవలప్మెంట్ అనేది ఏరియల్ వ్యూలో మీకు ఏమైనా డెవలప్మెంట్ వైజ్గా కనబడకపోతే మీకు గ్రౌండ్ లెవెల్లో కూడా మీకు ప్లాంటేషన్ ఎలా చేస్తున్నారు. వన్స్ మనకు ఒక 6 months తర్వాత ఇది కంప్లీట్ ఫైనల్ అప్రూవ్డ్ తర్వాత లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బట్ 80% 85% వర్క్ అనేది కంప్లీట్ అయ్యిందండి. మనకు కొన్ని బేసిక్ కమ్యూనిటీస్, పార్క్, ల్యాండ్స్కేపింగ్, డెవలప్మెంట్ లాంటివి మాత్రమే కొంచెం పెండింగ్ ఉన్నాయి. అవి కూడా వర్క్ ప్రజెంట్ రన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.